మంగళవారంతో కూడిన అమావాస్య సందర్భంగా, భౌమ అమావాస్య సందర్భంగా అన్ని రకాలైనటువంటి శత్రుబాధల నుంచి సులభంగా బయటపడటానికి, దృష్టిదోష సమస్యల్ని తొలగింపజేసుకోవటానికి, లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సూర్యోదయ సమయానికి అమావాస్య తిథి ఉంది. సూర్యోదయానికి అమావాస్య ఉంది కాబట్టి, అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. భౌమ అమావాస్య సందర్భంగా ఈరోజు పాటించే పరిహారాలు నరఘోష, దృష్టిదోషం వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి విశేషంగా సహకరిస్తాయి. ప్రధానంగా ఈరోజు భౌమ అమావాస్య సందర్భంగా స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో పూజామందిరంలో ఉన్నటువంటి గజలక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ పువ్వు కొద్దిగా గంధంలో కలిపి, కుంకుమ పువ్వు కలిపినటువంటి గంధం బొట్లు అలంకరించాలి. ఇలా చేస్తే గజలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే గృహంలో పూజామందిరంలో గజలక్ష్మీ అమ్మవారి చిత్రపటం దగ్గర ప్రత్యేకమైన దీపాలు వెలిగించాలి. భౌమ అమావాస్య సందర్భంగా దీపాలు ఎలా వెలిగించాలంటే, రెండు కొత్త ఎర్రటి మట్టి ప్రమిదలు తీసుకోవాలి. ఆ రెండు కొత్త ఎర్రటి మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోయాలి. ఒక్కొక్క ఎర్రటి మట్టి ప్రమిదలో మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ మూడు ఒత్తులు కూడా ఎలా వెలిగించాలంటే, ఒక ఒత్తి తూర్పు వైపు, ఇంకొక ఒత్తి ఉత్తరం వైపు, ఇంకొక ఒత్తి ఈశాన్యం వైపు ఉండేలాగా దీపాలు వెలిగించాలి. ఆ ఒత్తులకి కొద్దిగా కుంకుమ రాయాలి. వీలైతే ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఎరుపు రంగు ఒత్తులు అందుబాటులో లేని పక్షంలో తెలుపు రంగు ఒత్తులకు కొద్దిగా కుంకుమ రాసి దీపాలు వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగించి కుంకుమ పువ్వు కలిపిన గంధాన్ని గజలక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరించి గజలక్ష్మీదేవికి పూజ చేయడం ద్వారా భౌమ అమావాస్య సందర్భంగా విశేషమైనటువంటి ధనప్రాప్తిని అతి త్వరలో సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈరోజు గృహంలో ఒక ప్రత్యేకమైన ధూపం వేయాలి. సాంబ్రాణిలో కొన్ని తెల్ల ఆవాలు చల్లి, ఆ తెల్ల ఆవాలు చల్లినటువంటి సాంబ్రాణితో ఇంట్లో ధూపం వేయాలి. ఇలా చేస్తే గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి. దృష్టిదోషాలు నరఘోష నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే భౌమ అమావాస్య సందర్భంగా శివుడికి ఒక ప్రత్యేకమైన అభిషేకం చేయాలి. ఈశ్వరుడికి గంధ జలాలతో అభిషేకం చేసిన, విభూతి కలిపిన నీటితో అభిషేకం చేసిన సంపూర్ణంగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. భౌమ అమావాస్య సందర్భంగా సాయంకాలం పూట రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీటిలో కొన్ని పుష్పాలు, అక్షింతలు, గంధము, పసుపు, కుంకుమ వేసి ఆ రాగి చెంబుని ఇంటి గుమ్మం ముందు ఉంచండి. మర్నాడు ఉదయం వరకు ఆ రాగి చెంబు అలాగే ఉంచి మర్నాడు ఉదయం స్నానం చేశాక ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి. ఇలా చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే భౌమ అమావాస్య సందర్భంగా రెండు ప్రత్యేకమైన దానాలు అద్భుత ఫలితాలను కలిగింపజేస్తాయి. ఒకటి తిలదానం, అంటే నువ్వుల దానం, రెండవది బెల్లం దానం. ఈ రెండింటిలో ఏ దానం ఇచ్చినా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు లక్ష్మీదేవికి ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టడం ద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించి రాత్రికి నిద్రించే ముందు ఒక పరిహారం చేయాలి. నిద్రించే ముందు చేయాల్సిన పరిహారం ఏంటంటే, 11 లవంగాలు ఒక గిన్నెలో తీసుకొని ఆ లవంగాలలో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి ఆ లవంగాలు వెలిగించాలి. అలా వెలిగించి ఆ ధూపం ఇల్లంతా చూపించాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం చేసి నిద్రించాలి. మంగళవారంతో కూడిన అమావాస్య, భౌమ అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ప్రత్యేకమైన పరిహారాలు పాటించి గృహంలో ఉన్నటువంటి ప్రతికూల శక్తులన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.